లోక్సత్తా పార్టీ ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇది లోక్సత్తా పార్టీ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ జేపీ జయ ప్రకాష్ నారాయణ గారి ఆలోచన ప్రకారంగా ఈ పార్టీ ఉద్భవించింది. మేమందరం అది సత్యాగ్రహం, సత్యాగ్రహులం మనందరం కూడా. ఒక సత్యాగ్రహాన్ని మనమంతా కూడా నడుపుతున్నాం ఇవాళ దేశంలో, ఈ రాష్ట్రంలో. సత్యాగ్రహి అంటే ఏజెంట్ ఆఫ్ చేంజ్, ఒక మార్పు కోసం. ఈ ప్రజాస్వామ్యం బతకదు, బట్ట కట్టదు అని చెప్పారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మొదట్లో బాగానే నడిచింది, రాను రాను కూడా అది చాలా చాలా రావని చెప్పాలంటే డీటెయిల్డ్ అయిపోతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని జేపీ గారు ఛాలెంజ్ తీసుకున్నాడు దాన్ని. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబడటానికి లోక్సత్తా పార్టీ ఒక ఛాలెంజ్ అవసరంగా వచ్చిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేశంలో ఇవాళ అవసరం ఈ ప్రజాస్వామ్యం. అందరూ చెప్పారు చుట్టుపక్కల ఎక్కడా లేదు ప్రజాస్వామ్యం, ఈ దేశంలోనే ఉంది. దీన్ని నేల మట్టం చేయడం కోసం అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి దేశంలో. దానికి జవాబుగా లోక్సత్తా పార్టీ ఉద్భవించింది, లోక్సత్తా పార్టీ వచ్చిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనందరి మీద ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఉంది మనందరి మీద కూడా. కానీ చాలా కష్టమైనటువంటి విషయం ఇది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో చూడండి, అవినీతి పరులకి అందల వెక్కిస్తారు అవినీతి పరుల్ని. అవినీతి రాజకీయం పేరుతో అందలు వెతుతూ ఉన్నారు. మరొక పక్కన మొన్న అన్నా హజారే ఉద్యమం చేస్తే పెద్ద ఎత్తున దానికి స్పందన వచ్చింది. అంటే ఎంత సంక్లిష్టమైందో అని చెప్పడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. మార్పు అంత తేలికైంది కాదు, చాలా కష్టమైనది ఈ మార్పు. ఆ మార్పు కోసం లోక్సత్తా పార్టీ ఏర్పడింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం వచ్చింది. ప్రధానమైనటువంటి అంశం ఆ హ్యూమన్ ఏజెన్సీ, ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ. అమర్త్యసేన్ చెప్తున్నాడు ఇవాళ, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. అలాంటి ప్రజా చైతన్యం కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావటం కోసం, ఆ యాటిట్యూడ్లో చేంజ్ తీసుకురావటం కోసం లోక్సత్తా ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని ఇక్కడ అవినీతి అనేది ఇవాళ అనేక పార్టీలు ఎజెండాగా పెట్టుకున్నాయి. కానీ నిజాయితీతో పెట్టుకున్నాయా, ఓట్ల కోసం పెట్టుకున్నాయా, సీట్ల కోసం పెట్టుకున్నాయని చెప్పి ఆలోచించాలి. అదే రకంగా ఇవాళ వ్యవసాయం, ఎవరు చూసినా వ్యవసాయం వ్యవసాయం అంటున్నారు. ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మొన్నటి దాకా అధికారంలో ఉంది, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉంది. ఏం చేశారు వ్యవసాయాన్ని? పాతిక 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం దండగా మారి వ్యవహారం అయితే కళ్ళు అప్పకింద చూస్తున్నారు. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, వ్యవసాయ సైంటిస్టులు, ఎంత డిపార్ట్మెంట్ ఉంది, ఎంతమంది ఉన్నారు? అవండి ఏం చేస్తున్నారు? ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? వ్యవసాయ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? అందుకే లోక్సత్తా పార్టీ పెట్టినటువంటి ఎజెండా వ్యవసాయం గిట్టుబాటే కాదు, వ్యవసాయం లాభసాటి కావాలనేది లోక్సత్తా పార్టీ ఎజెండాలో ప్రధానమైనటువంటి అంశం. అవినీతి పోవాలనేది లోక్సత్తా పార్టీ ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి, కానీ లోక్సత్తా చెప్పినట్టుగా నిజాయితీగా చెప్పట్లా, ఓట్ల కోసం సీట్ల కోసం చెప్తా ఉన్నాయి. నేను ఆఖరిగా ఒక మనవి చేస్తున్నా, టైం లేదు. ఒక మాట ఏంటంటే, నియోజకవర్గాల్లో ఇవాళ చాలా దోపిడీ జరుగుతూ ఉంది. నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యేల పేరుతో వచ్చినటువంటి డబ్బంతా కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదల్లో పేదలకు ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి లోక్సత్తా పార్టీ కదలవలసిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గంలో కదలండి, మండలంలో కదలండి, గ్రామంలో కదలండి, లబ్ధిదారుల లిస్టు తీయండి. ఆ పార్టీ వాళ్ళకి పక్షపాతంగా ఎందుకు చేస్తున్నాడో నెగ్గదీయండి, నిలదీయండి. అప్పటికి మనం తప్పకుండా ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.